టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సి నారాయణ రెడ్డి శుక్రవారం కొండాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మొదట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తదనంతరం ఆయన మాట్లాడుతూ గండికోట ప్రాజెక్టులో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంచడం వల్ల పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు లేకుండా పోయాయని అన్నారు. వంగనూరు గ్రామం నుండి కోడూరు గ్రామం వరకు ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, కోడూరు శివారెడ్డి ప్రోత్సాహంతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని తెలిసి వారిని అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. అలాగే కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గండికోట ముంపు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు చెబుతామన్నా ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలైతే ఏ ఒక్కరూ పండగ చేసుకునే పరిస్థితుల్లో లేరు. కారణం, నీళ్లు 27 టీఎంసీ ఇక్కడ ఉంచి గ్రామాలకు రాకపోకలు కూడా లేని పరిస్థితుల్లో ఉండడం జరిగింది. ఏదేమైనా నిన్నటి దినం పత్రికల్లో వంగనూరు నుంచి కోడూరు గ్రామం వరకు ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, కోడూరు శివారెడ్డి ప్రోత్సాహంతో దాదాపు 6 లక్షలు ఖర్చు పెట్టుకుని రోడ్డు వేస్తున్నారని తెలిసి ఆ రోడ్డును చూసి వాళ్ళని అభినందిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద ఎర్రగుడి, చామలూరు, సంఖ్యాపల్లె, చిరిగేపల్లె, మురగంపల్లె, కోడూరు ప్రజలందరి తరఫున ఆ రామ్మోహన్ రెడ్డికి, శివారెడ్డికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. ఏదేమైనా గతంలో నేను పేర్కొన్నట్లు, అయ్యా 27 టీఎంసీ నీళ్లు అవసరం లేదు, గాలేరు నగిరి పూర్తయిన తర్వాతనే నీళ్లు ఉంచుకుందాం, కేవలం 12 టీఎంసీ ఉంటే మీ పులివెందులకు లేదా మీ కమలాపురానికి నీళ్లు తీసుకుపోయేదానికి ఉంటుంది, మీ దండిగా నీళ్ళు అవసరం లేదు, వదలమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నా. నీళ్లు వదిలితే ఇక్కడ సంఖ్యాపల్లె దగ్గర పర్మనెంట్ బ్రిడ్జి కోసం గత ప్రభుత్వ హయాంలోనే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు బ్రిడ్జి గ్రౌండ్ లెవెల్కు పూర్తయింది. నీళ్లు తగ్గిస్తే కాంట్రాక్టర్ పర్మనెంట్ బ్రిడ్జి కట్టే అవకాశం ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్లు ఈ పల్లెలు తాళపొద్దు ఉన్నాపురం రావాలంటే పోలీస్ స్టేషన్కు రావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కు రావాలన్నా, ఎండి ఆఫీస్కు రావాలన్నా, లేదంటే స్నేహితులను బంధువులను కలవాలన్నా దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ బ్రిడ్జి వేసినందు వల్ల దాదాపు రాను పోను 30 కిలోమీటర్లు తగ్గింది. చాలా సంతోషకరంగా ఉంది. ఏదేమైనా నీళ్లు వదిలితే బ్రిడ్జి తయారైతుంది. రెండోది, ఇక్కడ నీళ్లు తగ్గిపోతే చావలూరు, ఎర్రగుడి గ్రామాలు, తాళపొదూరు గ్రామాలు ఆఖరణ ముప్పు గ్రామాలుగా ప్రకటించి అప్పటికప్పుడు గుటాగుటను తరలించడంతో వాళ్ళు ఎవరూ ఇళ్ళు గునాదుల్లో కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నీళ్లు తగ్గిపోతే సంఖ్యాబల దగ్గరనే ఒక సపరేటు క్వారీ ఏర్పాటు చేస్తే కేవలం ముంపు గ్రామాలకు ఉచిత క్వారీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సప్లై చేస్తే కనీసం ఇళ్లన్న పూర్తవుతాయి. కొరత తీవ్రంగా ఉంది. నీళ్లు తగ్గిపోతే సంఖ్యాబల దగ్గరనే ఒక సపరేటు క్వారీ ఏర్పాటు చేస్తే కేవలం ముంపు గ్రామాలకు ఉచిత క్వారీ ఏర్పాటు చేసి వాళ్ళందరికి సప్లై చేస్తే కనీసం ఇళ్లన్న పూర్తవుతాయి. కాబట్టి వెంటనే నీళ్లు తగ్గియాలా. అదేవిధంగా ఎర్రగుడి, చామలూరు, కోడూరు ఈ పల్లెలంతా అందరూ దాదాపు ఇప్పుడు ఒక పట్టణం మాదిరి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ గ్రామాలన్నీ ఒక చోటుకు చేరినాయి. కాబట్టి ఇక్కడ నుంచి జమ్లమడు, మన పెండ నుంచి తాడిపత్రికి, ధర్మవరానికి నీళ్లు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ పల్లెలకు కూడా ఒక స్కీము సపరేట్ గా ఈ పల్లెలకంతా కలిసి కూడా మంచినీటి స్కీమ్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా నీళ్లు తగ్గితే తాళపొద్దుటూరు, ఎర్రగుడి, శామలూరు పల్లెలోళ్ళు ఆ రోజు ఉటాహుటిన కేవలం డబ్బు కమిషన్ కోసం ఆ రోజు ఉండే ఆర్డీఓ మాట, ఎమ్మెల్యే మాట విని జగన్ డబ్బులు రిలీజ్ చేయడం, ఉటాహుటిన తరలించడం జరిగింది. కానీ ఈ గ్రామాలకు సౌకర్యాలు కలగజేయలేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు వచ్చి నన్ను క్షమించండి,
పొరపాటు జరిగిందని చెప్పినా కూడా ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు కనీసం ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఆ గ్రామాలను చూసిన పాపాన్ని కూడా పోలే. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు తీరడానికి ఇప్పుడైనా ఎంపీ ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి వాళ్లకు రావాల్సిన 3 లక్షల డబ్బులు రావాలా? చాలా గ్రామాల్లో శ్మశానాలు లేవు. చాలా సోమంచిపల్లెట గ్రామాలు నీటలు ఊటలు పుడుతున్నాయి. కాబట్టి నీళ్లు తగ్గియండి. 3-4 సంవత్సరాల్లో తగ్గించుకొని అన్ని పక్కా నిర్మాణాలు తయారు చేసుకున్నాక ఇప్పుడు ఆ పల్లెలు 3 గ్రామాలు తాలబొద్దు చేపల పల్లెలు ఆ రోజు ఉటావుటని బయటకు వచ్చినారు. కేవలం బంగారం బట్టలు లెక్క తీసుకుని వచ్చినారు. కానీ ఇంట్లో సామాన్లు దంతెలు దూలాలు కరెంటు మోటార్లు తాగునీటి మోటార్లు ట్రాన్స్ఫారాలు సమ్మాలు అన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పైరు నష్టం చేసుకుని ఉటాహుటం రావడం జరిగింది. కనీసం ఇప్పుడైనా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు ఏం సార్ మా గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి ఎట్లా అంటే బాబు ఆ రోజు అమ్మాయిని అత్తవారింటికి పంపించినట్టు మీకు అన్ని సౌకర్యాలు కలిగజేసి మీ గ్రామాలకు నేను మిమ్మల్ని అన్ని సౌకర్యాలు చూసుకుంటానని చెప్పినాడు. కానీ ఆయన పోయిన తర్వాత అంతో ఇంతో ఆదినారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రయత్నం అయితే చేసి ఇప్పించగలిగినాడు. కానీ అందులోపలనే వైసీపీ ప్రభుత్వం రావడం ఈ 3 సంవత్సరాలు సొంత జిల్లావాడు జగన్మోహన్ రెడ్డి అని అందరం విచ్చలవిడగా ఓట్లు వేసినాం. కొండాపురం మండలం అయితే ప్రతి ఊరు దాదాపు 70% ఓట్లు వేసినారు. ముంపు గ్రామాల వాళ్ళు ఇంకా ఎక్కువ వేసినారు. కానీ వాళ్ళ సమస్యలు ఈరోజు తీరలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అవినాష్ రెడ్డి